రాయలసీమ ప్రాజెక్టుల ప్రెజెంటేషన్ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రులు బొత్స రోజా కౌంటర్ ఇచ్చారు. నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబే అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి, అందుకే జగన్ పోవాలి, సీమలో సిరులు పండాలి, అప్పుడే సాధ్యం అవుతుంది. నిజమైన రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఈ రాయలసీమలో పుట్టి రాయలసీమలో రాజకీయంగా పెరిగి ఈ రాయలసీమ వాసుల ఆశీర్వాదంతో మూడుసార్లు ముఖ్యమంత్రి అయి రాయలసీమకి ఒక్క ప్రాజెక్టు కూడా ఆయన తన బుర్రలో నుంచి కొత్తది సృష్టించి ఓ భూమి పూజ చేయలేదు, ఫినిష్ చేయలేదు. అలాంటి వాడు వచ్చి జగన్ గారి గురించి మాట్లాడటం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. కుప్పం ఏ విధంగా పాప ఆయన ఎంత డబ్బులు చేశాడు, అలాగే తీర్పుని మీ అందరూ డబ్బులు చేసి ఒక కంపేర్ చేసుకోమని పనికి మన మాటలను నేను ఒకదప్పుడు ఒక చేస్తాను. ఏవి వాసాలు హైదరాబాద్ పట్టణం మునిగిపోయింది, మరి హైటెక్ సిటీని చేసిన హైదరాబాద్ ఎందుకు మునిగిపోయింది? అలాగే అతను చేశాడా పోలే వాడు పోయి పక్కన పెట్టి ఇవి వర్షాలు వచ్చినప్పుడు ఒక్కొక్క సందర్భాల్లోనూ వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో దిగి పట్టణం అంతా మునిగిపోతుంది. ఏం చేయాలి దానికి ఎప్పుడు సమాధానం చెప్తాం? ఇవి కొన్ని కొన్ని సందర్భాలు, ప్రత్యేకమైన సందర్భాలు, వాతావరణ పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని కొన్ని అదే మా ముంపు మొత్తం సంవత్సరం అంతా ముంపు ఉందనుకో, లేదు చిన్న వర్షానికి వచ్చి ముంపు ఉందనుకో, చిన్న చిరుకులకు ముంపు అప్పుడు